हाय फ्रेंड्स, वेलकम टू श्रावणीस किचन। नेनु मी श्रावणी। ఇవాల్టి మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ। ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఇలా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు। కేవలం కొన్ని టిప్స్ అండ్ టిప్స్ ని పాటిస్తే చాలు, బయట తినే బిర్యానీ కంటే కూడా ఈ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది। అలాగే ఇందులో చికెన్ పీస్ కూడా జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది। ఎంతో టేస్టీగా ఉండి ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో విత్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఆ పర్ఫెక్ట్ రెసిపీని ఇప్పుడు చూద్దాం। అలాగే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది। అలాగే మన ఛానల్లో ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో ఈజీ వేలో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పుకున్నాం। ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియో చూడని వారుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడగలరు। మరి ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా అర కేజీ చికెన్ని తీసుకోండి, అంటే 500 గ్రాముల చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి। చికెన్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం ఉప్పు వేసి బాగా కడిగి తీసుకోవాలి। ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం। మొదటగా ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకోవాలి, అలాగే చికెన్కి సరిపడా ఉప్పుని వేసి మిక్స్ చేసుకుందాం। ఉప్పు మాత్రం మీ టేస్ట్కి సరిపడా వేసి బాగా మిక్స్ చేయండి, లేకపోతే మనం చేసే బిర్యానీ చప్పచప్పగా అంత టేస్టీగా ఉండదు। ఇలా ఉప్పు నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలిపాక ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం। 2 టీ స్పూన్ల కారం, అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ బిర్యానీ స్పైసీగా ఉండాలంటే మరో 1 టీ స్పూన్ అయినా కారం తీసుకోవచ్చు। 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఇక్కడ నేను 5-6 పచ్చిమిర్చీలను ఇలా కచ్చాపచ్చగా దంచి వేస్తున్నాను। ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్తో బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మీరు కావాలంటే ఇలా పచ్చిమిర్చిని దంచి వేయకుండా డైరెక్ట్గా కట్ చేసి కూడా వేయొచ్చు। అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయాలి। పిడికెడంత కొత్తిమీరాకు, పిడికెడంత పుదీనాకు వేసి బాగా మిక్స్ చేసుకుందాం। మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ని కరెక్ట్ మెజర్మెంట్తో ఫాలో అవ్వండి, చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది। అలాగే ఇక్కడ నేను 2 టీ స్పూన్ల షాహీ బిర్యానీ మసాలాను యూజ్ చేస్తున్నాను। ఒకవేళ మీ దగ్గర ఈ షాహీ బిర్యానీ మసాలా లేకపోతే నార్మల్ బిర్యానీ మసాలాను 1 టీ స్పూన్ వరకు యాడ్ చేయొచ్చు। వీటిని ఒకసారి ఇలా బాగా కలిపాక ఇందులోకి 300 గ్రాముల పెరుగుని వేసి మిక్స్ చేసుకుందాం। ఇందులో ఇలా పెరుగు వేయడం వలన చికెన్ పీసెస్ అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది। మీరు కావాలంటే పెరుగుని మరి కాస్తైనా వేసి కలపచ్చు। ఇలా బాగా కలిపాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మిక్స్ చేసుకుందాం। అలాగే ఫ్రెండ్స్, మనం చేసే ఈ చికెన్ బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేయండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఇలా అంతా బాగా మిక్స్ చేశాక ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తుంటే ఈ మిక్స్ని ఒకసారి టేస్ట్ చేసి మీకు ఉప్పు కారం మసాలా ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే వేసి కలపచ్చు। ఇప్పుడు మూత పెట్టి గంట నుండి మీకు టైం ఉంటే 3-4 గంటల వరకైనా ఈ చికెన్ని నానబెట్టచ్చు। మనం ఈ చికెన్ని ఇలా మ్యారినేట్ చేసి ఎంత ఎక్కువసేపు నానబెడతామో చికెన్ పీస్ అనేది అంత జ్యూసీ జ్యూసీగా ఉప్పు కారం మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది। మీరు ముందే చికెన్ బిర్యానీ చేసే ప్లాన్లో ఉంటే ఇలా చికెన్ని రాత్రికే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చికెన్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసే 1 అరగంట ముందు మిక్సింగ్ బౌల్లోకి 1.5 గ్లాస్ రైస్ని తీసుకుందాం। ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను, అలాగే మంచి క్వాలిటీ బాస్మతి రైస్ని ఎంచుకోండి। నేను ఇక్కడ ఏ బ్రాండ్ బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయట్లేదు, లూజ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను। వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ వేసి 1 అరగంట నానబెట్టండి। ఈలోగా మనం ఉల్లిపాయల్ని ఫ్రై చేసి తీసుకుందాం। 2 ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా కట్ చేయండి। ఇలా సన్నగా కట్ చేయడం వలన ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వడమే కాదు, క్రిస్పీగా భలే వస్తాయి। ఇలా తరిగిన ఉల్లిపాయలను ఒకసారి విప్పినట్టుగా చేసి తీసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కానీ, లేదా మీరు నెయ్యి ఇష్టపడేవారైతే 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ తీసుకొని వేడి చేయండి। ఆయిల్ బాగా వేడయ్యాక మనం తరిగిన ఉల్లిపాయలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం। ఉల్లిపాయలను మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే
ఉల్లిపాయలు క్రిస్పీగా రెడీ అయిపోతాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ప్లేట్ లోకి తీసుకుందాం. వీటిని బయటికి తీసాక మరి కాస్త రంగు వచ్చేస్తాయి. కాబట్టి ఈ స్టేజ్ లోనే ఆయిల్ నుండి ఉల్లిపాయల్ని తీసి ప్లేట్ లోకి యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఉల్లిపాయలను ఫ్రై చేశాక ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీ మరింత డెలిషియస్ గా చేయడానికి 12 నుండి 15 కాజులను తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా చికెన్ బిర్యానీలో జీడిపప్పు వేయడం వలన టేస్ట్ తో పాటు మంచి డెలిషియస్ లుక్ కూడా ఉంటుంది. కాజులు కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసి ప్లేట్ లో యాడ్ చేయండి. ఇప్పుడు రైస్ ని ఉడికించడానికి ఒక బౌల్ లో సగం కంటే కూడా కొంచెం ఎక్కువ వాటర్ ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలాస్ ని యాడ్ చేసుకుందాం. దాల్చిని చెక్క, 4 యాలక్కాయలు, 4-5 లవంగాలు, 1 బ్లాక్ ఇలాయచి, 1 బిర్యానీ పువ్వు, జాబిత్రి, 10-15 మిరియాలు, 1 టీ స్పూన్ సాజీరా, ఇలా అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేయండి. అలాగే ఇందులోనే 1-2 టీ స్పూన్ల సాల్ట్ ని లేదా మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేయండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి వాటిని బాగా మరిగించుకుందాం. ఈ నీళ్లు బాగా మరిగేంతలోపు మనం మిగతా ప్రాసెస్ ని చూద్దాం. మరో పక్కన ఇక్కడ నేను 3 గంటలు చికెన్ ని మారినేట్ చేసి తీసుకున్నాను. ఇలా మనం చికెన్ ని ఎంత ఎక్కువ సేపు మారినేట్ చేస్తామో అంత టేస్టీగా ఉంటుంది. మీకు టైం లేకపోతే 1 గంట అయినా చికెన్ ని మారినేట్ చేసి కూడా బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్లన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని వేయండి. అలాగే డ్రై మసాలాస్ వచ్చేసి 2 మరాఠీ ముగ్గలు, 4-5 యాలక్కాయలు, 4-5 లవంగాలు, జావిత్రి, బిర్యానీ పువ్వు, 2-3 చిన్న దాల్చిని చెక్కలు, మిరియాలు, 1 టీ స్పూన్ సాజీరా, ఇలా అన్నీ కూడా మసాలాస్ ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యిని కానీ లేదా ఆయిల్ ని కానీ వేసి ఒకసారి అన్నీ కూడా బాగా కలపండి. ఇలా కలిపి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు బిర్యానీ దమ్ చేయడానికి ఇలాంటి పెద్ద మందపాటి గిన్నెను తీసుకోండి. మనం పలచటి బగోనీలో బిర్యానీ దమ్ చేస్తే బిర్యానీ మాడిపోతుంది. ఒకవేళ మీ దగ్గర పలచటి బగోనీ ఉంటే కింద ఏదైనా ప్లేట్ ని కానీ ప్యాన్ ని కానీ పెట్టి బిర్యానీని దమ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి చికెన్ అంతా బాగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన ఉల్లిపాయల్ని, అలాగే తరిగిన పుదీనా, కొత్తిమీరను కూడా ఇలా స్ప్రెడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా ఇలా యాడ్ చేయండి. ఈ బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ అనేది టేస్ట్ ని మరీ పెంచుతుంది. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ తో కూడా చేయొచ్చు. చివరిగా కొన్ని కాజులను కూడా వేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. మరో పక్కన రైస్ ఉడకబెట్టడానికి వాటర్ కూడా బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన రైస్ ని యాడ్ చేసుకుందాం. ఈ రైస్ ని 70% బాగా ఉడికించాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఈ వాటర్ ని టేస్ట్ చేసి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే పై నుండి ఉప్పు వేసి కూడా కలపచ్చు. రైస్ ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఈ రైస్ 80% ఉడికించాలి. అయితే రైస్ ఎలా ఉడికిందో చూడాలంటే ఇలా 1 రైస్ ని తీసుకొని కట్ చేస్తే 2 ముక్కలుగా ఈజీగా అవ్వాలి. ఇలా ఉడికితే 70% ఉడికినట్టు. ఇలా 70% ఉడికించిన రైస్ ని ఇలాంటి జాలిగంటతో తీసి మనం రెడీగా పెట్టుకున్న చికెన్ ముక్కలపైన యాడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా చేస్తూ యాడ్ చేయాలి. ఇలా రైస్ అంతా కూడా ఇలా జాలిగంటతో తీస్తూ చికెన్ ముక్కలపైన స్ప్రెడ్ చేసుకుందాం. వాటర్ కొంచెం పడ్డా కానీ ఏం కాదు. అలా అని మరీ వాటర్ ఎక్కువగా పడేటట్టు కూడా తీసుకోవద్దు. ఇలా రైస్ అంతా కూడా బౌల్ నుండి జాలిగంటతో తీస్తూ చికెన్ ముక్కలపైన లేయర్ గా యాడ్ చేయాలి. ఇలా రైస్ అంతా వేశాక పైనుండి కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ ని, తరిగిన పుదీనా, కొత్తిమీరను కూడా వేయండి. అలాగే ఫ్రై చేసిన కాజులను కూడా వేసుకుందాం. ఇక్కడ నేను బిర్యానీ కలర్ఫుల్ గా కనబడటానికి కొంచెం సాఫ్రాన్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర సాఫ్రాన్ లేకపోతే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ నైనా లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ నైనా వాటర్ లో మిక్స్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు హెల్దీగా చేయాలంటే చిటికెడంత పసుపుని కూడా వాటర్ లో కలిపి పైనుండి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు పైనుండి 2 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా తయారు చేసిన గిన్నెను స్టవ్ పై పెట్టండి.
మీరు కావాలంటే ఈ దమ్ చేయడానికి బగోని చుట్టూ పిండి ముద్దను పెట్టి కూడా దమ్ చేయొచ్చు కానీ ఇక్కడ నేను ప్లేట్ పెట్టి ప్లేట్ పైన వాటర్ ఉన్న బిందె పెట్టి దమ్ చేస్తున్నాను ఇలా ఏదైనా వజంది పెట్టినా లోపల ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది మొత్తానికి లోపల ఆవిరి బయటకు పోకుండా ఇలా దమ్ చేయండి ఫస్ట్ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించి ఆ తర్వాత 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో దమ్ చేయండి మొత్తం 30 నిమిషాల తర్వాత చూస్తే మన చికెన్ దమ్ బిర్యానీ గుమగుమలాడుతూ మంచి మసాలా ఫ్లేవర్ తో ఇల్లంతా కూడా గుమాయిస్తూ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ చికెన్ దమ్ బిర్యానీని వేడివేడిగా ఇలా సర్వ్ చేయండి అంతో టేస్టీగా సింపుల్ గా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే రెడీ ఇక్కడ నేను సైడ్ డిష్ లా బిర్యానీ గ్రేవీని ప్రిపేర్ చేశాను ఆల్్రెడీ ఈ బిర్యానీ గ్రేవీని మన ఛానల్ లో పోస్ట్ చేశాను మీరు కావాలంటే లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చూడగలరు చూడండి రైస్ ఎంత చక్కగా పొడి పొడిగా ఉడికిందో అలాగే చికెన్ ముక్క కూడా జ్యూసీ జ్యూసీగా చక్కగా ఉడికింది మీకు చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ మనం చేసిన చికెన్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయ్యిందో ఇలా మీరు బిర్యానీ గ్రేవీతో కాకుండా సింపుల్ గా పెరుగు రైతాతో తిన్న ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటిల్ని పాదికి నచ్చేలా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేయగలరు మీకు మీ ఇంట్లో అందరికీ కూడా పక్కాగా నచ్చుతుంది మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్ ని కూడా అందించగలరు మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్